అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి అక్కడ మీకు ఏ క్వెరీస్ అయినా పోస్ట్ చేయండి, ట్రై టు రిప్లై బ్యాక్. సో చాలామంది సపోర్ట్ అడుగుతున్నారు, అండ్ ఆల్సో చాలామంది ప్రాక్సీ అడుగుతున్నారు. ఓకే, సో అండ్ ఈ రెండింటి వల్ల చాలామంది జాబ్స్ లాస్ అవుతున్నారు. ఓకే, సో వై ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఈస్ ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ కాల్స్ దట్ ఎవ్రీ వీక్ నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి, బట్ ఐఎమ్ నాట్ సో ష్యూర్ లైక్ వై పీపుల్ ఆర్ స్టిల్ గోయింగ్ ఫర్ ప్రాక్సీ ఇంటర్వ్యూస్. ఓకే, సో ప్రాక్సీ ఇంటర్వ్యూస్ అయినా సపోర్ట్ ఎవరైతే వెళ్తున్నారో, ఓకే, సో చాలామంది చెప్తుంది ఏంటంటే జాబ్స్ లాస్ అయినామన్నా, జాబ్ పోయింది అని చాలామంది కాల్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు నాకు కాల్స్ వచ్చే దాంట్లో చాలామంది చెప్పేందంటే నేను ఆల్రెడీ జాబ్ చేసినా కానీ బికాజ్ ఐ హావ్ టేకెన్ ది ప్రాక్సీ ఇంటర్వ్యూ, లేకపోతే బ్యాక్ డోర్ వెళ్ళడమో, లేకపోతే సపోర్ట్ తీసుకోవడం వల్ల జాబ్ లాస్ అయినామని చెప్తున్నారు. ఓకే, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే బికాజ్ ఆఫ్ దిస్. ఓకే, సో మీరు ప్రాక్సీ తీసుకున్నప్పుడు వెరీ వెరీ క్లియర్గా మీకు వాడు ఏం అడుగుతున్నాడు ఇంటర్వ్యూలో, మీరు ఏం చెప్తున్నారు అనేది మీకు తెలియదు. ఓకే, సో అంటే చాలామంది టెలిఫోనిక్ చేస్తున్నారు. ఓకే, సో టెలిఫోనిక్లో అయితే లైక్ వాట్ క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హీఈస్ డెలివరింగ్ అనేది మీకు తెలియదు. ఓకే, సో వాడు ఏదో అడుగుతున్నాడు, వీళ్ళు ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారో ప్రాక్సీ చేస్తున్న వాళ్ళు, దే ఆర్ ఆన్సరింగ్ ఎవ్రీథింగ్, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత దే ఆర్ అనేబుల్ టు డెలివర్ వాట్ లైక్ ఏదైతే క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడిగినారో ఆ క్వశ్చన్కే ఆన్సర్. అట్లాంటి ప్యాటర్న్ ఏదైనా టికెట్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నారు, అండ్ దే ఆర్ లూజింగ్ దేర్ జాబ్స్. ఓకే, అండ్ ఆల్సో చాలామంది ఇంకోటి ఏంటంటే లిప్ సింక్ కూడా చేస్తున్నారు. ఓకే, సో అది ఐఎమ్ నాట్ షూర్ లైక్ హౌ యూ గైస్ ఆర్ డూయింగ్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ దొరికిపోతున్నారు చాలామంది. కొంతమంది అయితే బ్యాడ్గా తిడుతున్నారు కూడా మీరు ప్రాక్సీ చేస్తున్నప్పుడు. ఓకే, బట్ చాలామంది లిప్ సింక్ చేస్తున్నా కానీ, ఓకే, సో జాబ్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ దే ఆర్ ఫేసింగ్ ఇష్యూస్. ఓకే, మీరు ఎప్పుడైనా సరే మీరు ప్రాక్సీ తీసుకోవడము, సపోర్ట్ తీసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ థింగ్. ఓకే, మీకు ఆల్రెడీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ విత్ ద ఫేక్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఫేక్ ఎక్స్పీరియన్స్తోనే చాలామంది వెళ్తున్నారు. ఓకే, వెళ్తున్నప్పుడు అసలు టు బీ ఫ్రాంక్ అది యాక్చువల్గా మనకి ఏ ఆపర్చునిటీస్ లేవు మార్కెట్లో కాబట్టి మీరు వెళ్తున్నారు. ఓకే, సో మనం లీగలైజ్గా చూసుకుంటే దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ యాక్చువల్లీ. ఓకే, సో ఎందుకు రాంగ్ అంటే బికాజ్ యు ఆర్ అనేబుల్ టు గెట్ ద ఆపర్చునిటీస్ యాజ్ అ ఫ్రెషర్. ఓకే, యాజ్ అ ఫ్రెషరే మీరు జాబ్ తెచ్చుకోవాలి, ఆ కేపబిలిటీ మీలో ఉండాలి. ఓకే, బట్ బికాజ్ ఆఫ్ ద పర్సంటేజెస్ కావచ్చు, లేదంటే బికాజ్ ఆఫ్ ద నెగ్లిజెన్సీ కావచ్చు, నెగ్లిజెన్సీ వల్లనే 80% ఆఫ్ ద పీపుల్ డోంట్ గో యాజ్ అ ఫ్రెషర్స్. ఓకే, టు బీ ఫ్రాంక్. ఓకే, సో చాలామంది ఏంటంటే నెగ్లిజెన్సీ, ఏ వచ్చేస్తుందిలే, లేకపోతే ఏ ఎగ్జామ్ రాద్దాం, ఆ ఎగ్జామ్ రాద్దాం, ఇది నేర్చుకుందాం, అది నేర్చుకుందాం అనే దీంట్లోనే ఫస్ట్ చాలామందికి జాబ్ రావట్లేదు యాజ్ ఎ ఫ్రెషర్స్గా. ఓకే, సో యాజ్ ఎ ఫ్రెషర్స్గానే ట్రై చేయడం చాలా మంచిది. ఎవరైతే ఫ్రెషర్స్గా ఉన్నారో ట్రై టు గెట్ ద జాబ్. ఓకే, ఆ తర్వాత ఫేక్ పెట్టుకొని సపోర్ట్ తీసుకొని ప్రాక్సీ చేయాలి, ఎట్లా చేయాలి, నాకు జాబ్ రావట్లేదు అని ఇబ్బంది పడడం చాలా తప్పు. ఓకే, మీరు ఫ్రెషర్గా ఉన్నప్పుడే నేను చెప్పినట్టు ట్రై టు గెట్ ఇన్ టు ది ప్రోగ్రామింగ్. ఓకే, అది సి కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు. ఎప్పుడైనా పైథాన్ రికమెండ్ చేస్తా, ఓకే, పైథాన్ ఈజ్ ద వన్ విచ్ ఈజ్ వెరీ ఈజీ, విచ్ ఈజ్ అంటే చాలా మీకు సోర్సెస్ ఉన్నాయి నేర్చుకోవడానికి. సో పైథాన్ నేర్చుకొని ఒక 3-4 మంత్స్లో మీకు పైథాన్ కంప్లీట్గా ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు చేసుకున్న తర్వాత యూ కెన్ గో ఫర్ ద జాబ్. బట్ వై యూ గైస్ ఆర్ అనేబుల్ టు క్రాక్ ద జాబ్ యాజ్ అ ఫ్రెషర్ అనేది ఫస్ట్ మీరు థింక్ చేసుకోవాలి. ఓకే, సో చాలామందికి పర్సంటేజ్ ఇష్యూస్ వచ్చినా కానీ స్టార్టప్లో మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ జాబ్స్ యాజ్ అ ఫ్రెషర్స్ బికాస్ నెగ్లిజెన్సీ. ఓకే, సో 80% అయితే నెగ్లిజెన్సీ వల్లనే. ఓకే, సో నాకు ఎట్లయినా వస్తుంది, లేకపోతే ఇప్పుడే ఫ్రెష్, ఇప్పుడే కదా కాలేజ్ అయిపోయింది, 6 మంత్స్ తర్వాత ట్రై చేసాం, 1 ఇయర్ తర్వాత ట్రై చేసాం అనుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళదే ఫేక్కి రావడము, సపోర్ట్కి వెళ్ళడము, ప్రాక్సీ దాకా వెళ్ళడము వస్తుంది. ఓకే, సో హూఎవర్ ఆర్ ఫ్రెషర్స్, ఎవరైతే ఫ్రెషర్స్ వాచ్ చేస్తున్నారో ట్రై టు బీ లైక్ ఇండస్ట్రీలోకి రావడానికి ట్రై చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాజ్ అ ఫ్రెషర్గా. ఓకే, మీకు కొంచెం గ్యాప్ వచ్చినా కానీ ఫేక్ పెట్టుకొని మళ్ళీ ఈ సపోర్టు ప్రాక్సీ అనేసి వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత భయపడాల్సి వస్తుంది. ఓకే, సో చాలామందికి ప్రాబ్లం అవుతుంది ప్రాక్సీ తీసుకున్న వాళ్ళు, ఫేక్ తీసుకున్న వాళ్ళకు కూడా సర్టిఫికేట్ ప్రాబ్లమ్స్ వచ్చి కూడా చాలామంది జాబ్స్ లూజ్ అవుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ తీసుకున్నారో బీ షూర్ దాట్ మీరు ఎవరి దగ్గర అయితే తీసుకుంటున్నారో వాడు ప్రాపర్గా ఇస్తున్నాడా లేదా, వాట్ కైండ్ ఆఫ్ కంపెనీ ఈజ్ గివింగ్, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, వాడు ఎంతమందికి ఇచ్చినాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాడు ఎన్ని మంత్స్ నుంచి వాడు ఈ సర్టిఫికేట్ని ఇస్తున్నాడు ఈ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏబీసీ అనే ఆర్గనైజేషన్ ఇచ్చిండనుకొని
ఇచ్చిండు అనుకోండి, ఈ ఏబిసి అనే ఆర్గనైజేషన్ వాడు ఎన్ని రోజుల నుంచి ఇస్తున్నాడో, వాడు ఎన్ని రోజుల నుంచి ఇది చేస్తున్నాడో చూడండి. అది చేయకుండా మీరు రాకండి. అండ్ ఆల్సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, నేను ఆల్రెడీ రీ లెవెల్ అనేది చేసిన, ఓకే? సో ట్రై టు గో దేర్ అండ్ చెక్ ద రీ లెవెల్, ఓకే? ఓకే, సో రీ లెవెల్ నేను చాలాసార్లు చూపిస్తాను మీకు, ఓకే? సో ట్రై టు గో ఇన్ టు ది రీ లెవెల్, ఓకే? సో రీ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత మీకు గెట్ హైర్డ్ అని ఉంటుంది, క్లిక్ చేయండి, ఓకే? దీస్ గైస్ ఆర్ హ్యావింగ్ 200+ లీడింగ్ కంపెనీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఓకే? చాలా కంపెనీస్ ఉన్నాయి, అందులో మీరు జాయిన్ అయ్యి, ఓకే? సో టెస్ట్ రాస్తే 200 మార్క్స్ వస్తే మీకు ఫస్ట్ 2 రౌండ్స్లో, ఓకే, మీరు క్వాలిఫై అవుతారు. తర్వాత 700 మార్క్స్ వస్తే మీకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇట్లాంటివి చాలా తక్కువ, అంటే ఇప్పుడు కొత్తగా వీళ్ళు వచ్చారు కాబట్టి నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా రావచ్చు, బట్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ, ఓకే? ఇది చాలా మంచి ఐడియా, లైక్ వాట్ ఎవర్ ది హావ్ కమ్ అప్ విత్, ఓకే? సో ఇట్లాంటి ఐడియాస్ వచ్చినప్పుడు ఇందులో జాయిన్ అవ్వండి. మీరు పర్టికులర్గా ఇందాక కూడా ఎవరో కాల్ చేసినారు, ఓకే? సో ఫ్రెషర్గా ఉన్నారు, వాళ్ళకి ప్రాక్సీ కావాలని కాల్ చేస్తారు, బట్ ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్, లైక్ వెన్ యూఆర్ ఫ్రెషర్ వై యూ నీడ్ ఏ ప్రాక్సీ, ఓకే? వెన్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్, ఓకే? సో రీ లెవెల్లోకి వెళ్ళండి, ఇది ఫ్రీ, ఓకే? సో ఎవరు కూడా మీకు డబ్బులు అడగట్లేదు ఇక్కడ. మీరు ఫ్రీగా వెళ్ళి అసలు ఇక్కడ ఏమేమి అడుగుతున్నారు, టెస్ట్లో ఏం అడుగుతున్నారు, వాట్ ఎగ్జాక్ట్లీ వీ కెన్ డూ అనేది రిజిస్టర్ చేసుకోండి, టెస్ట్ రాయండి, అండ్ యూ కెన్ గెట్ ద ఇంటర్వ్యూ ఫ్రమ్ ద ఎంప్లాయర్స్ అండ్ యూ కెన్ యాక్సెప్ట్ ద ఆఫర్స్, ఓకే? సో ఇంత మంచిగా వీళ్ళు దీన్ని డిజైన్ చేసి ఉన్నారు, ఓకే? సో ట్రై టు గో అండ్ గెట్ ఇట్, ఓకే? సో చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అండ్ మినిమం 4 లాక్స్ ప్యాకేజ్ ఉంది నాన్ టెక్నికల్ వాళ్ళకి, 6 లాక్స్ మినిమం ప్యాకేజ్ ఫర్ టెక్నికల్ పీపుల్. మీకు ఆల్రెడీ 2 to 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 50% హైక్ ఇస్తున్నారు. 15 లాక్స్ పర్ యానం ప్యాకేజెస్ ఉన్నాయి ఇందులో, ఓకే? సో గో అండ్ రిజిస్టర్, లాగిన్ అయ్యండి, అండ్ ఆల్సో ట్రై టు రైట్ దిస్ టెస్ట్, ఓకే? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చాలా చాలా హెల్ప్ఫుల్, ఓకే? సో ఎనీవే అది మనకి వాళ్ళు అప్రోచ్ అయినారు కాబట్టి, ఓకే, సో మనకు తెలిసింది అది, ఓకే? సో మీకు కూడా ఇట్లాంటి ఆపర్చునిటీస్ రావడం చాలా తక్కువ, ఓకే? సో ట్రై టు గో అండ్ గెట్ ఇట్, ఓకే? ఇఫ్ యు ఆర్ అ ఫ్రెషర్ డోంట్ గో ఫర్ దిస్ ఫేక్ అండ్ సపోర్ట్ ప్రాక్సీ, ఓకే? సో ఇది చాలా చాలా రిస్క్, ఓకే? అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ప్రాక్సీకి వెళ్ళినారో, ఓకే, సో చాలామంది జాబ్స్ లాస్ అయ్యి బయట ఉన్నారు, అండ్ ఆల్సో హూ ఆర్ గోయింగ్ ఫర్ ద బ్యాక్ డోర్, ఓకే? బ్యాక్ డోర్ వెళ్తున్న వాళ్ళు, పైసలు ఖర్చు పెడుతున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసి వెళ్ళండి, ఎందుకంటే పెట్టిన తర్వాత 3 మంత్స్కి జాబ్ లూజ్ అయ్యి బయటికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఓకే? సో ఇంకో స్ట్రాటజీ ఏంటంటే హెచ్ఆర్ది కూడా ఒక స్ట్రాటజీ నడుస్తుంది, ఓకే? ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ దట్ ఈస్ రియలీ ఏ గుడ్ స్ట్రాటజీ, అంటే అది నిజంగా ట్రూ స్ట్రాటజీయా కాదా, లేకపోతే ఇది జస్ట్ బయటికి వచ్చిందా అనేది నాకు తెలీదు. సో ఎవరైతే బ్యాక్ డోర్ చేస్తున్నారో, ఓకే, సో హూఎవర్ ఆర్ డూయింగ్ బ్యాక్ డోర్ ఫర్ పీపుల్, సో ఈ బ్యాక్ డోర్ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే హెచ్ఆర్స్ 6 మంత్స్ అయిన తర్వాత దే ఓన్లీ డూయింగ్ అ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఒక మ్యానిపులేట్ చేసేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ రాంగ్ వచ్చింది అనేసి తీసేసి మళ్ళీ దే ఆర్ ట్రయింగ్ టు హైర్ పీపుల్, ఓకే? సో బికాస్ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి, ఓకే? సో చాలా జాగ్రత్తగా ఉండండి, మీకు తెలిసిన వాళ్ళు అయితేనే వెళ్ళండి, అదర్వైజ్ జస్ట్ డోంట్ గో ఫర్ దాట్, ఓకే? సో ఇంకోటి ఏంటంటే ఎవరైతే ప్రాక్సీకి వెళ్తున్నారో, ఓకే, సో ప్రాక్సీకి వెళ్తున్న వాళ్ళకి టెక్నాలజీ ఐడియా ఉండాలి, వాడు కనీసం DFIPNH అంటే ఏంద్రా బాబు, అసలు హౌ టు చెక్ యువర్ మీకు డిస్క్ స్పేస్ ఎట్లా చెక్ చేస్తారంటే కూడా అది అవతల వాడు ప్రాక్సీ చేసి మీకు చెప్పడం అనేది చాలా చాలా చెత్త పని అది యాక్చువల్గా, అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు, ఓకే? సో మీరు అట్లా జాబ్ తెచ్చుకున్నా కానీ మీకు ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు, లోపలికి వెళ్ళిన తర్వాత మీకు డెఫినెట్లీ నరకం కనిపిస్తుంది, ఓకే? సో అట్లాంటి పనులు చేయకండి, నేర్చుకోండి. నేర్చుకొని మీకు లేదు నేను డెలివర్ చేయలేకపోతున్నా లేకపోతే కమ్యూనికేషన్ లేదు అన్నప్పుడు మీరు ప్రాక్సీ తీసుకుంటున్నారు, ప్రాక్సీతోనే వెళ్ళాలనుకుంటున్నారు, మీకు వేరే ఆప్షన్ లేదు, మీరు ఆల్రెడీ 6 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నారు, మీరు ఒక 30 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయినారు, 20 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయినారు అంటే అప్పుడు ట్రై చేయాలి. అంతేగాని మీ ఫస్ట్ జాబ్కి, ఫస్ట్ ఇంటర్వ్యూకి, సెకండ్ ఇంటర్వ్యూకి ప్రాక్సీ పెట్టి వెళ్తా, నాకు వాడు ప్రాక్సీ చేస్తే జాబ్ వస్తుందంట అని వెళ్ళినారనుకోండి, దట్స్ ద వర్స్ట్ థింగ్. యాక్చువల్లీ నా లెక్క ప్రకారం అయితే అట్లా మీరు జాబ్ తెచ్చుకున్న తర్వాత మీకు 10 ఇయర్స్ కాదు, 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా కానీ మీరు డెవలప్ అవ్వడం చాలా కష్టం, ఓకే? సో ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే చాలా కష్టం, ఓకే? మీరు నేర్చుకొని వెళ్ళడానికి ట్రై చేయండి, అంతేగాని ప్రాక్సీ తీసుకొని వెళ్ళకండి. ప్రాక్సీ మీకు నిజంగా నేను చెప్పినట్టు మీకు 30 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయినాయి, 20 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయినాయి అంటే అప్పుడు మీరు ఆలోచించాలి, అంతేగాని ఒకటో రెండో మూడో నాలుగో ఫెయిల్ అయితే ప్రాక్సీ తీసుకొని, ఓకే, చిన్న చిన్న కమాండ్స్ కూడా వాడు ఎవడో చెప్తుంటే మీరు లిప్ సింక్ ఇవ్వడం, ఇట్స్ వెరీ వెరీ రాంగ్ థింగ్, ఓకే? అండ్ ఆల్సో జాబ్ వచ్చిన తర్వాత మీకు ప్రాక్సీ నేర్చుకున్న తర్వాత మళ్ళీ సపోర్ట్ తీసుకొని, మళ్ళీ సపోర్ట్లో వాడు ఎవరో హెల్ప్ చేసి మీకు ఆ సపోర్ట్ తీసుకొని మీరు త్రూ అయ్యి, ఓకే, ఆ తర్వాత మళ్ళీ వాడు ఒక 2 మంత్స్ సపోర్ట్ తర్వాత మీకు ఏదో కొత్త ఇష్యూ వచ్చింది అనుకోండి, వాడేం మీకు హెల్ప్ చేయడు, ఓకే? సో చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకే?
సపోర్ట్ తీసుకుంటున్నా కానీ కొంచెం నేర్చుకోండి, వాడు ఏం చెప్తున్నాడు ఏం చేస్తున్నాడు అని అవగాహన లేకుండా. ఎందుకంటే మీకు ఒక 2 మంత్స్ తర్వాత వేరే కొత్త ఇష్యూ రావచ్చు. ఓకే, ఇది సినారియో ఆల్రెడీ జరిగింది. ఒక అతనికి 4 మంత్స్ సపోర్ట్ తీసుకున్నాడు తను, తర్వాత 6 మంత్స్ తర్వాత తన జాబ్ పోయింది. ఏంద్రా బాబు ఎందుకు పోయిందంటే, నేను 4 మంత్స్ సపోర్ట్ తీసుకున్నా కానీ చాలా డిఫికల్ట్గా ఉంది, నేను అసలు కోపప్ చేయలేకపోయినా, సపోర్ట్ తీసుకున్నప్పుడు తను ఏదో చెప్పిండు చేసేసిన, ఆ తర్వాత కొత్త కొత్త ఇష్యూస్ రావడంతో నాకు చేయలేకపోయినా సో జాబ్ పోయిందని చెప్పిండు. ఓకే, సో ఇట్లాంటి సినారియోస్ చాలా వింటున్నాను నేను. అండ్ ఆల్సో మన ఛానల్లో కూడా ఇప్పుడు ఏందో కొత్తగా చాలామంది నాకు సపోర్ట్ కావాలి, లేకపోతే ప్రాక్సీ కావాలి, సపోర్ట్ కావాలి, ప్రాక్సీ కావాలి, ఎందుకు అసలు ఎన్ని మెసేజెస్ వస్తున్నాయో. అంటే జనాలు ఎట్లా అయిపోయారంటే, వాడు ఎవడో చేస్తున్నాడు అంటే డబ్బుల కోసం జనాలు చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, కానీ మీరు ఏమి మూర్ఖులు కాదు కదా. ఓకే, సో వాడు చేస్తున్నాడు కదా అని వాడు డబ్బులు ఇచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత 6 నెలల తర్వాత జాబ్ పోయి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఎత్తుక్కొని మళ్ళీ వాడికి డబ్బులు ఇచ్చి ఎందుకు ఇదంతా, దాని బదులు ఒక 6 నెలలు కూర్చొని టెక్నాలజీ నేర్చుకుంటే అయిపోతుంది. ఎట్లాగో మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకునే పోతున్నారు. చాలామంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోతున్నప్పుడు మీరు ప్రాక్సీలు సపోర్ట్లు తీసుకునే బదులు ఇంకో 6 మంత్స్ వెయిట్ చేసి టెక్నాలజీ నేర్చుకోండి. అదేందో కొంతమంది నాకు అర్థమే కాదు, చాలామంది కాల్ చేసినప్పుడు అన్న నాకు 4 ఇయర్స్ గ్యాప్ ఉంది, 3 ఇయర్స్ గ్యాప్ ఉంది అంటే నేను చెప్తా 6 మంత్స్ ఉంటుంది బ్రో, డెవాప్స్ కంప్లీట్గా నేర్చుకొని ఒక ప్రాజెక్ట్ చేయి, నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే లేదన్న నాకు అర్జెంటుగా జాబ్ కావాలి, నాకు 1 మంత్లో వచ్చేసేయాలి, నాకు 2 మంత్స్లో వచ్చి, నువ్వు 3 ఇయర్స్ గ్యాప్ ఉంది కదా బ్రో, 3 ఇయర్స్ నువ్వు ఏం చేయలేదు, 3 ఇయర్స్ నువ్వు జాబ్ రావట్లేదు, నీకు 3 ఇయర్స్ నుంచి నువ్వు సర్చే చేయలేదు, ఇప్పుడు సడన్గా వచ్చేసి నాకు 1 మంత్లో జాబ్ కావాలి, 2 మంత్స్లో జాబ్ కావాలంటే రాదు. ఓకే, 6 మంత్స్ వెయిట్ చేయండి, 6 మంత్స్ నేర్చుకోండి. 6 మంత్స్ నేర్చుకుంటున్నప్పుడు మీకు సైమల్టేనియస్గా కూడా వేరే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని నేను లాస్ట్ వీడియో చేసిన ఆ వీడియోని చూసి ఆ 6 మంత్స్ కూడా కవర్ చేయ, అంటే ఆ 6 మంత్స్లో కూడా మీకు జాబ్ వచ్చే ఆప్షన్స్ ఉన్నాయి, ఆ ఆప్షన్స్ ఎత్తుక్కోండి. ఓకే, సో అంతేగాని జాబ్ ప్రాక్సీ జాబ్ సపోర్ట్ పైన మీరు ఇంకెక్కువ రోజులు డిపెండ్ అవ్వలేరు. ఇంకొక 2 మంత్స్ అయితే ఆఫీసెస్ ఓపెన్ అయిపోతాయి. ఎవరైతే మీకు నేను సీరియస్గా చెప్తున్నా, ఒక మా ఆర్గనైజేషన్లో ది పర్సన్ హూ హ్యావ్ 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఓకే, తనను కూడా తను 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు వెన్ దే హ్యాడ్ అ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఓకే, సో వేరే ప్రాజెక్ట్కి షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళు మొత్తం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. మీకు 20 ఇయర్స్ ఉన్నా కానీ మీ ఫస్ట్ నుంచి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు, అట్లా దొరికి జాబులు పోయిన కూడా ఉన్నారు. ఓకే, సో ఇట్స్ వెరీ సీరియస్ కన్సర్న్. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే మీరు జాబ్ ప్రాక్సీయో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతారో అట్లా హ్యాండిల్ చేయాలి. మీరు ఆల్రెడీ ఇక్కడ మీరు చేస్తున్నది చాలా రిస్కీ థింగ్, దీనిపైన మళ్ళీ మీరు డబల్ రిస్క్ చేస్తున్నారు. ఓకే, సో ఇట్లా చేస్తే మీకు జాబ్స్ ఉండడం చాలా కష్టం. ఓకే, సో చాలామంది ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ జాబ్స్ ప్రాక్సీ తీసుకొని సపోర్ట్ తీసుకొని ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నా కానీ మీకు ఆఫీసెస్ ఓపెన్ అయినప్పుడు మీ కమ్యూనికేషన్ కానివ్వండి, మీ బిహేవింగ్ కానివ్వండి, మీరు మీటింగ్స్లో అటెండ్ అవుతున్నప్పుడు కానివ్వండి, స్క్రీన్ షేర్లో కానివ్వండి, వర్కింగ్ సెషన్స్లో కానివ్వండి, దొరికిపోయినప్పుడు అబ్రప్ట్గా మిమ్మల్ని జాబ్ నుంచి రిమూవ్ చేసేస్తారు. ఓకే, సో ఇవన్నిటి నుంచి మీరు బయటికి రావాలంటే ఫస్ట్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టెక్నాలజీ నేర్చుకోకుండా వీళ్ళపైన డిపెండ్ అవ్వకండి. వాళ్ళు డబ్బుల కోసం చాలామంది చాలా చేస్తున్నారు ఇప్పుడు బయట. ఓకే, సో అది అస్సలు కరెక్ట్ థింగ్ కాదు అది. ఓకే, సో ఇట్ మైట్ రిస్క్ యూ, కొన్ని ఆర్గనైజేషన్స్ బ్లాక్ లిస్ట్లో పెడితే మిమ్మల్ని మళ్ళీ ఆర్గనైజేషన్స్లో జాయిన్ అవ్వలేరు. ఓకే, సో ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా అవుతుంది. ఓకే, సో బీ కేర్ఫుల్. ఓకే, సో జాబ్ ఆపర్చునిటీస్ అనేది చాలా 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 జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. ఓకే, సో దాన్ని మీరు నెగ్లిజెన్సీతోనో వాడు కూడా చేసిండు వీడు కూడా చేసిండు అని వెళ్ళకండి. సో దయచేసి టెక్నాలజీ నేర్చుకోండి, సపోర్ట్ పైన ప్రాక్సీ పైన ఎక్కువ డిపెండ్ అవ్వకండి. దట్ ఈజ్ వెరీ రిస్కీ, యాక్చువల్ చాలా రిస్కీ, అది నార్మల్ రిస్కీ కాదు అది. ఓకే, సో ఎవరైతే నాకు ఫోన్ చేసి సపోర్ట్ కావాలి ప్రాక్సీ కావాలంటున్నారో దయచేసి నాకు ఫోన్ చేయకండి, ఇది నేను సపోర్ట్ చేయను, నేను సపోర్ట్ ప్రాక్సీ నేను చెయ్యను, ఐ డోంట్ రికమెండ్ ఇట్ ఎట్ ఆల్. ఓకే, సో చాలామంది నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారు, నేను చెప్తున్న వాళ్ళకి వద్దు బ్రో నేనైతే చెయ్యను, నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరని చెప్తున్నా. ఓకే, నేను చెయ్యను. ఓకే, సో అండ్ ఆల్సో ఐ డోంట్ రికమెండ్ దట్ బికాజ్ ఇట్ మైట్ రిస్క్. ఓకే, సో మీకు 80% ఛాన్సెస్ ఆఫ్ లూజింగ్ జాబ్. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు నేను చాలామంది దగ్గర వింటున్నా, అండ్ ఆల్సో ఆఫీసెస్ ఓపెన్ అయితే ఐ రియలీ రియలీ నాట్ షూర్ లైక్ ఎంతమంది జాబ్స్ లూజ్ అవుతారు అనేది నాకు తెలియదు. ఓకే, అది 6 మంత్స్ అయినా 8 మంత్స్ అయినా మీకు అది రిస్కీ అది. ఓకే, సో ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళైతే టెక్నాలజీ మీద గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి,
అది ఏదైతే ప్రాజెక్ట్లో మీరున్నారో ఆ ప్రాజెక్ట్ని ఇన్ అండ్ అవుట్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. డాక్యుమెంట్స్ చదవండి, వీడియోస్ చూడండి, ఆ టెక్నాలజీ వీడియోస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, మీ ఓన్ ల్యాప్టాప్స్లో ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, సో దాట్ యూ విల్ బి వెరీ సేఫ్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. అండ్ ద ఓన్లీ థింగ్ టు సర్వైవ్ ఈస్ టు లెర్న్ ది టెక్నాలజీ. మీరు టెక్నాలజీ నేర్చుకుంటేనే మీరు ఈజీగా సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.